మొన్ననే చెప్పుకున్నాం మనం ఒక వీడియో కూడా పోస్ట్ చేసుకున్నాం అది ఇప్పుడు పత్రికల దాకా వచ్చినటువంటిది ఏది పాకిస్తాన్ ఇదే చైనా తయారు చేస్తున్నటువంటి డ్రోన్లు ఎందుకు పరికరాకుండా పోతున్నాయి కరెక్ట్గా సరిహద్దులలో అవి కాస్త ఫెయిల్ అవుతున్నాయి అంతా డూప్లికేట్ అవ్వడం ప్రపంచ దేశాల దగ్గర ఎక్కడో కాపీ కొట్టి అక్కడ సాఫ్ట్వేర్లు దాంట్లో కొంత చేసుకుని చేస్తుంటుంది అనేది ఆ ఇప్పటికే అట్లా ఫెయిల్ అవుతున్నటువంటి డ్రోన్లని ఆ పనికి మాలిన డ్రోన్లని పాకిస్తాన్కి అంటగడతా ఉంది చైనా అదే వాళ్ళకి ఎవరిని నమ్ముకుంటారో వాళ్ళని నమ్మిన వాళ్ళనే నాశనం చేయడం నమ్మిన వాళ్ళనే ముంచడం అనేది చైనా నైజం దానికి సజీవమైనటువంటి సాక్ష్యం శ్రీలంక అయినా ఆఫ్రికన్ కంట్రీస్ అయినా అటు అమెరికన్ కంట్రీస్ అయినా ఇట్లాంటిది ఈవెన్ పాకిస్తానే దానికి మరొక సజీవమైనటువంటి సాక్ష్యం ఆ పాకిస్తాన్కి తాజాగా ఆ డ్రోన్లని అప్పచెప్తోంది ప్రత్యేకించి వాళ్ళిద్దరి మధ్యన ఉన్నటువంటి తాజా వీటి నేపథ్యంలో సైనిక అవసరాల కోసం వింగ్లూంగ్ 2 డ్రోన్లని చైనా తయారు చేసిందని పాకిస్తాన్ వైమానిక దళం కోసం అని చెప్పేసి ఇచ్చింది తాజాగా 48 GJ-2 డ్రోన్లని ఉత్పత్తి చేయాలని బీజింగ్ తలపెట్టింది ఇవి గాల్లో నుంచి నేల మీదకు ప్రయోగించగలిగినటువంటి 12 క్షిపణులను మోసుకుపోగలవు ఆసియాలో చాలా దేశాలకు ఈ డ్రోన్లను చైనా విక్రయిస్తే అవి అనుకున్న మేరకు పనిచేయలేదు గత 2 నెలల కాలంలో లిబియాలో ఇలాంటివి 4 డ్రోన్లు హఠాత్తుగా కూలిపోయినాయి అనేది మొన్ననే చెప్పుకున్నాం దీంతో అంటే చైనా ఇచ్చినటువంటి డ్రోన్లని నమ్ముకుని పాకిస్తాన్ వ్యవహరిస్తున్నటువంటి నేపథ్యంలో ఆల్రెడీ ఇజ్రాయెల్ నుంచి మనం కొన్ని డ్రోన్లు తీసుకున్నాం తాజాగా దాన్ని పూర్తిగా దెబ్బ కొట్టడం కోసమని అమెరికాకి చెందినటువంటి మీడియం ఆల్టిట్యూడ్ లాంగ్ ఎండ్యూరెన్స్ మేల్ ప్రిడేటర్ బీ డ్రోన్లని భారత్ కొనడానికి రెడీ అవుతోంది ఇది ఓ పక్కన ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్తో పాటుగా లేజర్ గైడెడ్ బాంబుల్ని క్షిపణులను కూడా పెట్టి అటాక్ చేయడానికి వీలుంటుంది ఇది 500 పౌండ్లు బరువు ఉండేటువంటి లేజర్ గైడెడ్ బాంబుల్ని మోసుకెళ్ళగలిగినటువంటి అత్యంత శక్తివంతమైనది లేజర్ గైడెడ్ ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం మనం హిమాలయాలకు సంబంధించినటువంటి ప్రాంతంలో ఎట్లాంటిదో వాటిని బాంబ్స్ కింద కూడా కన్వర్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది అవి ఈజీగా ఆ ప్రాంతం మొత్తాన్ని బూడిద చేసి వదిలిపెడతాయి బాంబు పేలడం ఒక ఎత్తు బూడిద చివరికి అక్కడ మనిషి ఎముకలు కూడా కనబడవు అన్నమాట బూడిద మాత్రమే మిగిలిపోయేటువంటి సిచ్యుయేషన్ ఉంటుంది అట్లాంటి బాంబుల్ని మోహరించి అక్కడికి వెళ్ళి పేల్చగలిగినటువంటి అత్యాధునికమైనటువంటి డ్రోన్లని అమెరికా నుండి కొనడానికి భారత్ సిద్ధపడుతుంది ఇజ్రాయెల్ నుండి కొన్ని ఆల్రెడీ కొన్నది పాకిస్తాన్కి మాత్రం ఆ చెత్త డ్రోన్లని అంటగట్టేందుకు చైనా సిద్ధపడుతుంది